చాలా కాలంగా ఒకే కాంపౌండ్లో కలుసుకుంటున్నాం. చతుర్ గారు నేను చాలా కాలంగా ఒకే కాంపౌండ్లో కలుసుకుంటున్నాం. సో తన వర్క్ ఏంటో తనేంటో చాలా ప్రొఫెషనల్గా ఉండేవాడు, రేరుగా కలుసుకుంటున్నాం. ఈరోజు మార్నింగ్ చక్రి గారు బ్రదర్ మహత్ కాల్ చేశారు. ఆ టైం నేను వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో మేము మా అసిస్టెంట్లో ఉన్నామండి, బ్రదర్ ఏదో మాట్లాడలేదని చెప్పి అంటున్నారు, మీరు వెళ్ళి ఒకసారి చూస్తారా అని చెప్పి అడిగారు. సో నేను ఆ టైంకి వైజాగ్లో ఉండడం వల్ల, ఎయిర్పోర్ట్లో ఉండడం వల్ల నేను ఇలాగ బయటకు వచ్చాను మహత్ అని చెప్పి చెప్పాను. సో అలాగే మా అపార్ట్మెంట్ ఇన్ఛార్జికి ఫోన్ చేసి ఒకసారి వెళ్ళి చూడమని చెప్పాను. అప్పటికే హాస్పిటల్కి తీసుకొచ్చారని చెప్పారు. సో ఎయిర్పోర్ట్లో ఉండగానే నేను సాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది, చక్రి గారు నో మోర్ అని చెప్పి. సో హార్డ్లీ 40 ఇయర్స్ చక్రి గారికి, 74 బాగున్నాయి ఆయన. సో ఎంతో ఫ్యూచర్ ఉంది, ఎంతో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టరు, ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టరు ఇంత చిన్న ఏజ్లో చనిపోవడం అనేది మనందరికీ సినిమా పరిశ్రమకి తీరం లేదని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. సో మేమంతా కలిసే ఉన్నాం, ఇది డైజెస్ట్ చేసుకోవడం అనేది మాకు చాలా కష్టం, చాలా టైం పడుతుంది ఇది. సో ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి, వారి తల్లిగారికి, తమ్ముడు మాత్కి, ఫ్యామిలీ మెంబర్స్, వారి మిస్సెస్కి అందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను.